ప్రియదైన బిడ్డలారా, ద బ్లడ్ ఆఫ్ యహోషువా మాంటాలో మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ నా శుభవార్తలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ఇక్కడ చూడండి, గుడిని చూడండి, ఇది సెయింట్ క్యాథరిన్ గుడి పిలువబడుతూ ఉంది. మరి ఇక్కడ మరి ఇజ్రాయెల్ దేశంలో అక్కడ మరణించి మరి ఇక్కడ రాజు వచ్చి ఆవిడ ఇష్టపడి ఇక్కడికి వచ్చి స్నానం చేసుకుని మనకు చనిపోయిన అక్కడి నుండి ఆవిడ బాడీ ఏం చేస్తుందో తీసుకొచ్చి ఉంచారు. ఇక్కడ ఒక మందిరాన్ని కూడా కట్టారు ఇక్కడ కనిపిస్తుంది మనకి. అయితే దీని ఎదురంగానే ఒక పెద్ద కొండ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదంతా పెద్ద కొండ ఉంది. దీన్నే సినాయి పర్వతం అని కూడా అంటారు. కానీ ఒక విషయం నేను మీ అందరికీ నేను దీని గురించి ఒక విషయం నేను చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే, ఐగుప్తి దేశంలో నుండి 20 లక్షల మంది ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా మరి ఆ ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలిన తర్వాత వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు దేవుడు పగలు మేఘస్తంభంగాను రాత్రి అగ్నిస్తంభంగా నిలిచి వాళ్ళు కాపుదలుగా ఉన్నాడు. అయితే వారు అలాగా ఆరిన నేలలో నడుస్తూ వాళ్ళు వెళ్ళి ఆ టైంలో చూడని ప్రేదని పెట్టారా, మరి ఐగుప్తు దేశం నుండి 2 సముద్ర తీరాలు 2 దేశాలు గుండా వాళ్ళు దాటుకొని వెళ్ళాలి. ఇంకా వేరే దేశం ఆప్షన్ లేదు వాళ్ళకి. మొట్టమొదటిది ఏంటంటే సౌదీ అరేబియా, 2 యోర్దాన్. సౌదీ అరేబియా అయితే తిన్నగా ఉంటుంది ఈజిప్ట్కి, మరి యోర్దాన్ వచ్చేసి కొద్దిగా ఎడం వైపుగా కనిపిస్తుంది. ఇదంతా మీరు మ్యాప్లో కూడా చూడొచ్చు. వీళ్ళు ఐగుప్తు దేశం నుండి వీళ్ళు దాటుకుంటా వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఐగుప్తి ఎలా వస్తుంది? ఐగుప్తు దేశంలో నుండి వీళ్ళు దాటుకుండా వెళ్ళిన తర్వాత సినాయి పర్వతం ఐగుప్తులు ఎలా వస్తుంది? ఈ విషయాన్ని చాలామంది గ్రహించలేక గురుడితనంగా ఈరోజు ఇక్కడికి వచ్చి ఇదే నిజమైనటువంటి సినాయి పర్వతం అని చెప్పేసి నమ్మేసి చాలామంది ఇదేదో ఒక మహాపర్వతంగా దేవుడు మోషేను దర్శించిన పర్వతంగా వారు భావించి చాలామంది మోసపోతున్నారు. ఈరోజు చాలామంది క్రైస్తవుల్ని సాతానుగాడు ఈ అంత్య దినాల్లో అనేక మందిని ఇగో సర్పము తన కుయుక్తి చేత అవ్వను మోసపరిచినట్లుగా మీ మనసులు క్రీస్తు ఎడలో ఉంటున్నటువంటి సరళత నుండి ఎట్లయినా తొలగిపోదని భయపడుచునని పౌలు గారు చెప్పిన మాటను బట్టి ఈ అంత్య దినాల్లో మనం జీవిస్తున్నాం. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏ ఒక చిన్న పొరపాటు చేసినా కూడా తీర్పు దిన మన లెక్కప్ చెప్పాల్సి ఉంది ప్రేదని బిడ్డలారా. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇదంతా కూడా నిజమైనటువంటి మౌన్స్ సినాయి పర్వతం కాదు. గ్రహించాలి, ఎందుకంటే వారు ఐగుప్తు దేశం నుండి ఎర్ర సముద్రం దాటుకుంటా వెళ్తే మళ్ళీ ఐగుప్తులోనే వారు కనుక ఉండుంటే ఖచ్చితంగా ఫరో సైన్యం వచ్చేసి వారిని చంపేసేవారు. కానీ వారు దాటుకొని తిన్నగా వెళ్ళింది సౌదీ అరేబియా దేశం. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ జబలల్లాజ్ అనేటువంటి ఆ స్థలములో ఆ యొక్క సినాయి పర్వతం ఉన్నట్టుగా మరి రాన్ వ్యాట్ అనేటువంటి వారు, ఇంకొంతమంది దేవుని బిడ్డలైనటువంటి వారు ఆ స్థలానికి వెళ్ళి అక్కడ పర్మిషన్ లేకపోయినా కూడా అక్కడ టర్కీ గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళని జైల్లో వేసి ఆ తర్వాత మరి మళ్ళీ వాళ్ళని బయటికి విడిపించిన తర్వాత మరి పరిశోధనలకు వారు అవకాశం ఇచ్చారు. అక్కడంతా పరిశోధించిన తర్వాత ప్రయోజన పెట్టారా వారు తెలుసుకున్నారు మరి అక్కడ నిజమైనటువంటి సౌదీ అరేబియాలో నిజమైనటువంటి సినాయి పర్వతం ఉంది. నిజంగా అక్కడ చుట్టుపక్కల చూస్తే మరి చాలా మరి అరణ్యం, ఒక్క చిన్న మొక్క కూడా అక్కడ మీకు కనపడదు. ఇక్కడన్నా మీకు కొన్ని చెట్లు కనిపిస్తాయి ప్రయోజన పెట్టారా, ఇది చూడాలి, నేను మీకు చూపిస్తున్నాను. ఇది చూడండి, ఇక్కడ కొన్ని చెట్లు ఇక్కడ కనపడుతున్నాయి, చూస్తారు కదా. ఇక్కడన్నా మీకు కొన్ని చెట్లు ఉన్నాయి, కానీ నిజమైనటువంటి మౌంట్ సినాయి పర్వతం దగ్గర మీకు చెట్టు అనేది అక్కడ కనపడదు. అది అక్కడే నిజంగా మరి మీరు యూట్యూబ్లో చూసినా కూడా అది రియల్ మౌంట్ సైన్ అని చెప్తే మీకు తెలుస్తుంది ప్రియదైన బిడ్డలారా. మరి ఇది సందేశం, ఈ యొక్క ఈ ఐగుప్తు దేశంలో నేను ఉన్నాను ఈ సమయంలో. మరి ఇదే సెయింట్ క్యాథరిన్ చర్చ్ అంటే ఇదే. మరి ఈవిడ ఇక్కడ ఈవిడ చనిపోయారు కాబట్టి దేవదూతలు ఈవిడ శరీరాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టినట్టుగా మరి కొంతమంది నమ్మి పుస్తకాల్లో కూడా రాశారు. మరి ఎంతవరకు నిజం అబద్ధం మనకు తెలియదు, కానీ మరి ఇక్కడ ఆవిడ చనిపోయినటువంటి స్థలం ఒక మందిరం కూడా కట్టారు. చూస్తే దాని ఎదురుగానే ఈ యొక్క సినాయి పర్వతం. ఈ అంత్య క్రీస్తు యొక్క ఆలోచన ఇదంతా కూడా మనుషుల్ని ఈ అంత్య దినాలు ఎలాగ విశ్వాసంలో తొలగించాలని చెప్పేసి మరి సాతానగాడు కుయుక్తి కాబట్టి గమనించాలా. సాతాన్ యొక్క కుయుక్తులు ఎరగని వారు కాదని దేవుడు చెప్పిన మాటను బట్టి దేవుడు ఈ యొక్క సందేశాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.